एपी सेट 2021 नोटिफिकेशन ने रिलीज चेसे सारो मन प्रीवियस अपलोडेड वीडियो लो दी संबंधी इनफर्मेशन मन क्लियर कन्वे चेसामो अयिते ई वीडियो लो मनमु नोटिफिकेशन के संबंधी कंप्लीट डीटेल्स तेलुसुकोबोतुन्नामु దాంతో పాటుగా మేజర్ డౌట్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి కూడా ఈ వీడియోలో నేను క్లారిటీ ఇచ్చేస్తాను. అందులో ఫస్ట్ మేజర్ డౌట్ ఏంటంటే ఈసారి సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి ఎలిజిబులా కాదా, అది కూడా నేను క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చేస్తాను. దాంతోపాటు తెలంగాణ ఆస్పిరెంట్స్ ఏపీ సెట్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చా, పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నవాళ్ళు ఏపీ సెట్ ఎగ్జామినేషన్ రాయొచ్చా, మినిమం ఎలిజిబిలిటీ మార్క్స్ ఏంటి, హైయెస్ట్ ఏజ్ రిక్వైర్మెంట్ ఏంటి, మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, వీళ్ళు ఎవరైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో వీళ్ళు సెట్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చా. నాకు ఒక బ్యాక్లాగ్ ఉండడం కారణంగా నేను 2 ఇయర్స్ కాకుండా 3 ఇయర్స్లో పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్నాను, నేను సెట్ ఎగ్జామినేషన్ రాయొచ్చా, మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ ఏంటి సార్, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా, సెట్ ఎగ్జామినేషన్ పేపర్ 1 ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలా, సిలబస్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఇటువంటి ఎన్నో డౌట్స్ని ఈ వీడియోలో నేను మీకు క్లారిఫై చేసేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లేదా డిస్లైక్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా డౌట్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను, లేట్ అయినా ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. ముఖ్యమైన కంటెంట్ని స్టార్ట్ చేయకముందు 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే August 16th మనము పేపర్ 1కి సంబంధించి ఒక క్రాష్ కోర్స్ని స్టార్ట్ చేయబోతున్నాము. 45 డేస్లో ఈ క్రాష్ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. దానికి సంబంధించి మీకు అప్డేట్స్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా, కోర్స్కి సంబంధించి డీటెయిల్స్ కావాలన్నా ఈ నంబర్కి మీరు ఒక్క వాట్సాప్ మెసేజ్ చేస్తే మొత్తం డీటెయిల్స్ని మీకు ఫార్వర్డ్ చేస్తాము. 3 డేస్ ఫ్రీ డెమో ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ వీడియోస్ లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి ఒక్క వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను రెగ్యులర్గా అప్డేట్స్ కూడా పంపిస్తాను మీకు. ఏపీ సెట్, తెలంగాణ సెట్, నెట్కి సంబంధించి లెక్చరర్ జాబ్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి కూడా నేను రెగ్యులర్గా అప్డేట్స్ పంపిస్తాను. ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో 50 వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. 50 వాట్సాప్ గ్రూప్స్, మీ సబ్జెక్ట్ ఏదో ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఫిల్అప్ అయిపోయాయి, ఫుల్ అయిపోయాయి, మేము ఇంకొక ఆల్టర్నేట్ గ్రూప్స్ తయారు చేశాము. మీరు ఆ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. మీలాంటి మీ సబ్జెక్ట్ ఆస్పిరెంట్స్ ఎంతోమంది ఆంధ్ర, తెలంగాణ, దేశవ్యాప్తంగా ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయండి. క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేసి ఏ మెటీరియల్ వాళ్ళు ఫాలో అవుతున్నారో, మీ దగ్గర ఏ మెటీరియల్ ఉంది ఎక్స్చేంజ్ చేసుకొని, డౌట్స్ని క్లారిఫై చేసుకొని ఆ వాట్సాప్ గ్రూప్ని ఒక మంచి ప్లాట్ఫామ్లో మీరు యూటిలైజ్ చేసుకుంటే దాని ద్వారా మీకు ఖచ్చితంగా ఏపీ సెట్ క్వాలిఫై అవడానికి చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఎందుకంటే ఒక్క పాయింట్ తెలిసినా చాలు, దాని ద్వారా మీరు ఏపీ సెట్ క్వాలిఫై అయితే వీ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏపీ సెట్కి సంబంధించి కంటిన్యూస్గా అప్డేట్స్ కావాలి అంటే ఈ నెంబర్కి జస్ట్ ఏపీ సెట్, తెలంగాణ సెట్ అనే ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను రెగ్యులర్గా మీకు అప్డేట్ చేయడంతో పాటు మీకు షార్ట్ క్విజెస్ కూడా కండక్ట్ చేస్తాను పేపర్ 1కి సంబంధించి, యాజ్ వెల్ యాజ్ సెలెక్టెడ్ సబ్జెక్ట్స్ ఇన్ పేపర్ 2కి సంబంధించి కూడా. పేపర్ 2 క్లాసెస్ కూడా మేము త్వరలోనే స్టార్ట్ చేస్తున్నాము, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ వెరీ సూన్ వీ విల్ అప్డేట్. వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ అవర్ మెయిన్ కంటెంట్. Subscribe to our AIM Academy channel and press the bell icon not to miss latest videos from us. జనవరి ఫిబ్రవరి 2022లో పడబోయే టీచింగ్ జాబ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ జాబ్స్ క్యాలెండర్. డిఎల్ జాబ్స్ కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కానివ్వండి, దానికి మీరు అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీకు సెట్ క్వాలిఫికేషన్ ఉండాలి. దీన్ని బేస్ చేసుకొని మనకు సెట్ సర్టిఫికేట్ యొక్క వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా త్వరలోనే జాబ్స్ రాబోతున్నాయి. అది ఒక 6 మంత్స్ పట్టొచ్చు, మేబీ 8 మంత్స్ పట్టొచ్చు, కానీ 100% ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో జాబ్స్ అయితే గ్యారంటీ. ఇప్పుడు దానికి సంబంధించి సెట్ క్వాలిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈరోజు ఈ వీడియోలో మనము
మన మెయిన్ వెబ్సైట్ ఏపీ సెట్ అఫీషియల్ వెబ్సైట్ ఏపీ సెట్ కండక్ట్ చేసేది ఆంధ్ర యూనివర్సిటీ. లాస్ట్ టైం కండక్ట్ చేసింది కూడా ఆంధ్ర యూనివర్సిటీ, దీనికన్నా ముందు కూడా కండక్ట్ చేసింది కూడా ఆంధ్ర యూనివర్సిటీయే. అఫీషియల్ వెబ్సైట్ అయిన ఏపీ సెట్లో మనం చూస్తే మనకు ఆల్రెడీ అప్డేట్ అయిపోయిందండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇక్కడ ఒక మూవింగ్ లైన్ చూడండి మీరు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఏపీ సెట్ 2021 విల్ బిగిన్ ఫ్రమ్ 11th August 2021 ఆన్వర్డ్స్. దాంతోపాటు రిమైనింగ్ ఇంపార్టెంట్ డేట్స్ కి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు మనం ముఖ్యమైన డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ మనం అబ్జర్వ్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ క్లియర్ గా మీరు చూడొచ్చు. 4th August మనకు ఈ నోటిఫికేషన్ మనకు సాక్షి, మెయిన్ న్యూస్ పేపర్స్ అయిన సాక్షి ఈనాడులో రిలీజ్ చేశారు. మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. 11th నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 13th లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ. ఫీ కూడా మీకు చెప్పేస్తాను. జనరల్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ అయితే 1200, బీసీ కేటగిరీ అయితే 1000 రూపీస్, ఇంకా రిమైనింగ్ కేటగిరీస్ ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, పర్సన్స్ విత్ డిజేబిలిటీ కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ కేటగిరీ కానివ్వండి, అదంతా 700 రూపీస్. ఆ కేటగిరీస్లో ఉన్న వాళ్ళందరూ 700 రూపీస్ పే చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి మనకు 13th September 2021 లాస్ట్ డేట్. రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయిన వెంటనే మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ మీ డిస్టిక్లో మీరు రాయాలి అంటే ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకోండి. మీరు ఫైన్తో పాటు కట్టాలి అంటే, ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఫైన్తో పాటు కట్టాలి అంటే 1000 రూపీస్ ఫైన్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజ్తో కట్టాలి అంటే 21st September 2021 మీ కేటగిరీ జనరల్ కేటగిరీ ఓసీ. ఇప్పుడు మీరు ఈ డేట్స్లో కట్టలేకపోయారు, ఇప్పుడు మీరు లేట్ ఫీతో 21st September లోపల కట్టాలన్నమాట. అంటే మీ రెగ్యులర్ ఫీజ్ 1200 కాకుండా అడిషనల్గా 1000 రూపీస్ ఫైన్ యాడ్ చేసి 21st September లోపల కట్టాలన్నమాట. నెక్స్ట్ 28th September లోపల 2000 ఫైన్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ. లాస్ట్ ఛాన్స్ 8th October లోపల మీరు 5000 ఫైన్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ. ఇది ఈ ఎగ్జామినేషన్ కేవలం విశాఖపట్నం ప్రీమిసెస్లోనే ఉంటుంది, ఎక్కడ వేరే డిస్ట్రిక్ట్స్లో ఎక్కడ కండక్ట్ చేయరు. 8th October మీరు లేట్ ఫీ 5000, మీరు ఓసీ కేటగిరీ అయితే మీరు 1200 ప్లస్ 5000 అంటే 6200 కట్టాలి. ఎగ్జామినేషన్ కేవలం విశాఖపట్నంలోనే ఉంటుంది. డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ 22nd October, ఎగ్జామినేషన్ వచ్చేసి 31st October 2021 మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని బేస్ చేసుకొని మనకు జస్ట్ 2 months 20 days టైం మాత్రమే ఉంది. దానికి సంబంధించి ఒక ఎఫెక్టివ్ నేను యాక్షన్ ప్లాన్ మీకు చెప్తాను, ప్రిపరేషన్ ఏ రకంగా చేయాలి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి ఖచ్చితంగా మీరు సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారు. సో దీన్ని బట్టి చూస్తే మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎలిజిబిలిటీ. చాలామందికి మేజర్ డౌట్స్ ఈ కాన్సెప్ట్ పైన ఉన్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి. ఫ్రెండ్స్, మీరు తెలంగాణ ఆస్పిరెంట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ సెట్ రాయగలరా లేదా అంటే 100% రాయొచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆస్పిరెంట్ అయ్యి తెలంగాణ సెట్ రాయొచ్చా లేదా అంటే 100% రాయొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పడే జాబ్స్కి మీరు ఎలిజిబిలిటీ రావాలి అంటే ఖచ్చితంగా మీరు నెట్ క్వాలిఫై అయితే నో ప్రాబ్లం, మొత్తం దేశవ్యాప్తంగా కాబట్టి ఏ స్టేట్లోనూ అప్లై చేసుకోవచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్లో పడబోయే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అయినా, ఆంధ్రప్రదేశ్లో పడే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సెట్ క్వాలిఫై అవ్వాలి. ఎవరైనా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ సెట్ క్వాలిఫై అవ్వాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తెలంగాణ ఆస్పిరెంట్స్ ఏపీ సెట్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు, కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే మీరు తెలంగాణలో ఏ రిజర్వేషన్ అయితే ఉంటుందో కానీ మీరు వేరే స్టేట్ సెట్ ఎగ్జామినేషన్ రాస్తుంటే మీరు జనరల్లోనే అప్లై చేసుకోవాలి. మీకు ఫర్దర్ క్లారిఫికేషన్ కోసం ఏపీ సెట్ ఆర్గనైజర్స్ యొక్క ఫోన్ నంబర్ కూడా ఈ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, దయచేసి దాన్ని కాల్ చేసి వాళ్ళకి ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్ మీరు తెలుసుకోవచ్చు. సో మీరు తెలంగాణ ఆస్పిరెంట్ అయ్యి మీ స్టేట్లో ఏ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా మీరు వేరే స్టేట్లో, అది ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, వేరే స్టేట్లో ఎగ్జామ్ రాస్తుంటే మీరు జనరల్లోనే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో బీసీ రిజర్వేషన్కి చెందిన వ్యక్తి,
అతను వేరే స్టేట్ యొక్క సెట్ ఎగ్జామినేషన్ రాయాలి అంటే జనరల్లోనే రాసుకోవాలన్నమాట. సో దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ డౌట్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు పీజీ డిస్టెన్స్లో చేశారా, రెగ్యులర్గా చేశారా, దానికి ఏం సంబంధం లేదు. మీరు పీజీ చేశారు, ఆ పీజీ మీకు ఇండియన్ యూనివర్సిటీస్ అసోసియేషన్ రికగ్నైజ్డా కాదా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రికగ్నైజ్డా కాదా, ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు పీజీ ప్రోగ్రామ్ చేసుకున్నారు, ఇగ్నోలో పీజీ ప్రోగ్రామ్ చేసుకున్నారు, ఆ యూనివర్సిటీస్ 100% యూజీసీ అప్రూవ్డ్ కాబట్టి, రికగ్నైజ్డ్ కాబట్టి, యూఆర్ 100% ఎలిజిబుల్ టు రైట్ సెట్ ఎగ్జామినేషన్. మీరు పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారా, మీరు ఈ ఎగ్జామినేషన్ రాసినా మీకేం ఉపయోగం ఉండదు. మీరు పీజీ ఫైనల్ ఇయర్లో అంటే సెకండ్ ఇయర్లో ఉన్నారా, మీరు ఎగ్జామినేషన్ రాయొచ్చు. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎగ్జామినేషన్ రాయొచ్చు, ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎగ్జామినేషన్ రాసే అవసరం లేదు. రాస్తే కూడా వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదండి ఎక్స్పీరియన్స్ తప్ప. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. మీరు డిస్టెన్స్లో చేశారా, 2 ఇయర్స్ కాకుండా 3 ఇయర్స్లో పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశారా. ఒక స్టూడెంట్ నాకు కాల్ చేశారు, సార్ నాకు ఒక సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉండడం కారణంగా నేను 2 ఇయర్స్ కాకుండా 3 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చింది, అంటే అరౌండ్ 2.5 ఇయర్స్ పట్టింది సార్, నేను సెట్ ఎగ్జామినేషన్ రాయొచ్చా అంటే బ్రహ్మాండంగా రాయొచ్చు. మీకు ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా పర్సంటేజ్ ఉందా లేదా, అదేంటంటే మనకు 55% ఫర్ జనరల్ కేటగిరీ, అది కాకుండా 50% ఫర్ రిమైనింగ్ కేటగిరీస్ లైక్ బీసీ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, పర్సన్స్ విత్ డిజేబిలిటీ కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్జెండర్స్ కేటగిరీ వాళ్ళందరికీ 50% మాత్రమే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి 50% ఇన్ కేస్ ఆఫ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ట్రాన్స్జెండర్ కేటగిరీ క్యాండిడేట్స్ అందరికీ పీజీ ప్రోగ్రామ్లో 50% మార్క్స్ ఉంటే చాలు. జనరల్ కేటగిరీ అయితే 55% మార్క్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చాలా ఇంపార్టెంట్ కాంట్రవర్షియల్ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా ఎక్కువ డిస్కషన్ జరిగిన కాన్సెప్ట్ ఏంటంటే, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి మీరు ఎలిజిబులా కాదా. 100% ఎలిజిబుల్. ఎందుకంటారా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నోటిఫికేషన్ని చెక్ చేయండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వెబ్సైట్ని ఓపెన్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ చెక్ చేయండి. అందులో క్లియర్గా స్పెసిఫై చేశారు, సెట్ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఎలిజిబులే ఫర్ అప్లయింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్. అదే విషయం గురించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారు చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, మీరు సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి ఎలిజిబులే. లేకపోతే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాయింట్ తీసేసి కేవలం లెక్చర్ అనే పాయింట్ మాత్రమే పెట్టేవారు. ఈ పాయింట్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్ కట్ క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ రైటింగ్ సెట్ ఎగ్జామినేషన్? 45 ఇయర్సా, 55 ఇయర్సా? దెర్ ఈజ్ నో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ రైటింగ్ సెట్ ఎగ్జామినేషన్. ఎనీ వన్ కెన్ అటెంప్ట్ సెట్ ఎగ్జామినేషన్. వాళ్ళ రిలెవెంట్ సబ్జెక్ట్ కనుక ఉంటే ఖచ్చితంగా ఎనీ వన్ కెన్ అటెంప్ట్ సెట్ ఎగ్జామినేషన్. దెర్ ఈజ్ నో ఏజ్ రిస్ట్రిక్షన్. ఈ సెట్ ఎగ్జామినేషన్ యొక్క వ్యాలిడిటీకి సంబంధించి కూడా చాలామంది డౌట్స్ రైజ్ చేశారు. ఈ సెట్ ఎగ్జామినేషన్ యొక్క వ్యాలిడిటీ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ. ఈ ఎగ్జామినేషన్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. యూజీసీ, ఎన్టీఏ, నెట్ ఎగ్జామినేషన్లో కూడా ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్లో కూడా ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. కానీ సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్లో మాత్రం నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఏపీ సెట్ మనకు నో నెగిటివ్ మార్కింగ్, ఏజ్ రిక్వైర్మెంట్ హయ్యెస్ట్ ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. మీరు 60 ఇయర్స్ అయినా 70 ఇయర్స్ అయినా రాసుకోవచ్చు. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనం ఆ పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, దెర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ అప్లయింగ్ ఫర్ ఎలిజిబిలిటీ ఫర్ దిస్ పర్టికులర్ టెస్ట్, ఏపీ సెట్ 2021. మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనము నెక్స్ట్ ఎలిజిబిలిటీ సబ్జెక్ట్స్ పరంగా మనం చూసుకుంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి. మనకు టోటల్గా 30 సబ్జెక్ట్స్లో ఏపీ సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. చూడండి, ఆంథ్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్సెస్ అండ్ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, అర్త్, అట్మాస్ఫిరిక్ అండ్ ఓషన్ అండ్ ప్లానటరీ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, జియోగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, లా, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, మేనేజ్మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ,
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సాంస్క్రిట్, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ అండ్ విజువల్ ఆర్ట్స్. ఈ ఫస్ట్ పేపర్ అన్నది కంపల్సరీ. ఈ ఫస్ట్ పేపర్ అనేది కామన్ టు ఆల్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి కొన్ని సబ్జెక్ట్స్కి మాత్రమే ఇక్కడ సబ్జెక్ట్స్ రిలేటెడ్గా ఉన్నాయి. మెకానికల్ ఇంజనీర్స్ కానివ్వండి, సివిల్ ఇంజనీర్స్ కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి సబ్జెక్ట్స్ ఇక్కడ లేవు. ఒకవేళ ఈ సబ్జెక్ట్స్లో మీకు మెకానికల్కి రిలేటెడ్, ఎలక్ట్రికల్కి రిలేటెడ్, ఎలక్ట్రానిక్స్కి రిలేటెడ్, సివిల్ ఇంజనీరింగ్కి రిలేటెడ్, మిషన్ డిజైన్కి రిలేటెడ్, పవర్ ఎలక్ట్రానిక్స్కి రిలేటెడ్ ఏమన్నా ఉంటే మీరు ఖచ్చితంగా రాసుకోవచ్చు. ఒకసారి సిలబస్ చెక్ చేయండి, అందులో మీకు రిలెవెంట్ సబ్జెక్ట్స్ ఉంటే, రిలెవెంట్ చాప్టర్స్ ఉంటే మీరు ఖచ్చితంగా రాసుకోవచ్చు. మీరు క్వాలిఫై అయిన తర్వాత మీరు ఏపీ సెట్ ఆఫీస్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ని చూపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో మీరు వాళ్ళని డిఫెండ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ రకంగా మీరు ఈ సబ్జెక్ట్స్ని చూడండి, దాంట్లో మీరు సిలబస్ని చెక్ చేయండి. మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, చూసిన తర్వాత మీకు రిలెవెంట్గా ఉన్నాయి, సార్ ఈ సబ్జెక్ట్ మాకు చాప్టర్లో ఉనింది అని రిలెవెంట్గా ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. దాని తర్వాత క్వాలిఫై అయిన తర్వాత యూ హ్యావ్ టు కన్విన్స్ దెమ్, యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ ఆర్గ్యుమెంట్ విత్ దెమ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ పేపర్ వచ్చేసి మనకు దీని యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ పేపర్ బైలింగ్వల్లో ఉంటుంది, అంటే తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది అన్నమాట. సెకండ్ పేపర్ కొన్ని సెలెక్టెడ్ సబ్జెక్ట్స్కి మాత్రమే తెలుగు ఇంక్లూడ్ చేస్తారో, లేకపోతే మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయన్నమాట. ఇక్కడ రెండు పేపర్స్ ద్వారా ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, పేపర్ 2లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 300 మార్క్స్ ఈ ఎగ్జామినేషన్. సో పేపర్ 1, పేపర్ 2 మాత్రమే నో నెగిటివ్ మార్కింగ్. రెండు పేపర్స్లో కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. సార్ పేపర్ 2లో క్వాలిఫై అయ్యి పేపర్ 1లో క్వాలిఫై నో, పేపర్ 1లో కూడా మీరు మినిమం ఎలిజిబిలిటీ మార్క్స్ తెచ్చుకోవాలి, పేపర్ 2లో కూడా మినిమం ఎలిజిబిలిటీ మార్క్స్ తెచ్చుకోవాలి. ఈ రెండింటి కంపేర్ చేసి ఓవరాల్ టోటల్గా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఓవరాల్ టోటల్గా కూడా మీరు కట్ ఆఫ్ మార్క్స్ని రీచ్ కావాలన్నమాట. దానికి సంబంధించి నేను కట్ ఆఫ్ మార్క్స్ పైన ఒక వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను. 2018, 2019, 2020లో మీ సబ్జెక్ట్కి, మీ కేటగిరీకి సంబంధించి ఎన్ని కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి దాని గురించి కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఈ ఎగ్జామినేషన్ 3 అవర్స్ ఉంటుందండి. చూడండి, ఈ ఎగ్జామినేషన్ 3 అవర్స్ ఉంటుంది. 50 క్వశ్చన్స్, 100 మార్క్స్, 100 క్వశ్చన్స్, 200 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 3 అవర్స్ ఉంటుంది. 9:30కి స్టార్ట్ అవుతుంది, 12:30కి ఎండ్ అయిపోతుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు ఈ ఎగ్జామ్, ఈ పేపర్స్ మధ్యలో ఎటువంటి బ్రేక్ ఉండదు. ఈ ఎగ్జామ్ కంప్లీట్గా ఆఫ్లైన్ మోడ్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ మోడ్ కాదు. మీరు నెట్ ఎగ్జామినేషన్ రాస్తే అది ఆన్లైన్ మోడ్ ఎగ్జామినేషన్. ఇది ఏపీ సెట్ ఎగ్జామినేషన్, ఏపీ సెట్ అయినా తెలంగాణ సెట్ అయినా ఇది కేవలం ఆన్లైన్ మోడ్ కాదు, ఆఫ్లైన్ మోడ్ ఎగ్జామినేషన్. ఓఎంఆర్ షీట్ ద్వారా ఈ ఎగ్జామినేషన్ రాయడం జరుగుతుంది. దీనికన్నా ముందు చాలా ఏళ్ళ కిందట ఎప్పుడైతే మేము నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యామో అప్పుడు 3 పేపర్స్, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 కంప్లీట్గా మార్నింగ్ 9:00 స్టార్ట్ అయ్యి మధ్యలో ఒక బ్రేక్ ఉంటుంది, లంచ్ బ్రేక్, ఈవినింగ్ 5:00 వరకు ఎగ్జామినేషన్ జరిగేది. అందులో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కూడా ఉండేవి, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండేది అన్నమాట. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు, యు ఆర్ వెరీ లక్కీ. ఈ రెండు పేపర్స్ చూస్తే ఈ రెండు పేపర్స్ ఎటువంటి బ్రేక్ లేకుండా ఒకే టైంలో ఆర్గనైజ్ అవుతాయి. 9:30కి స్టార్ట్ అయితే 12:30కి ఎగ్జామినేషన్ అయిపోతుంది. ఈ ఇక్కడ కొన్ని విషయాలు క్లారిఫై చేస్తాను చూడండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, ఓఎంఆర్ షీట్ ద్వారా ఎగ్జామినేషన్ ఉంటుంది. అంతే, ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాదు, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్. దాంతోపాటు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. మీరు అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు, నెగిటివ్ మార్కింగ్ లేదు. సో ఈ విషయాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సిలబస్లో ఎటువంటి చేంజెస్ ఉన్నాయి అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఈ జనరల్ పేపర్ని ఓపెన్ చేయొచ్చు. నాకు తెలిసినంతవరకు 99% ఎటువంటి చేంజెస్ లేవు మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఈ సిలబస్ని ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ సిలబస్ కాపీ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ చేస్తే ఈ సిలబస్ని మేము మీకు అందిస్తాము. యాజ్ వెల్ యాజ్ మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ లింక్ ఏదైతే ఉందో మనకు ఈ వీడియో డిస్క్రిప్షన్
డిస్క్రిప్షన్ లో ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫ్రీ స్టడీ మెటీరియల్ లో కూడా ఈ సిలబస్ కాపీస్ మొత్తం 31 సిలబస్ కాపీస్ ని మేము ఇంక్లూడ్ చేసాము. సో మీ రెఫరెన్స్ పర్పస్ కోసం యూస్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మీరు చెక్ చేసుకోవచ్చు ఏమైనా సిలబస్ లో చేంజెస్ ఉన్నాయని. నాకు తెలిసినంత వరకు 99% నో చేంజెస్, ఏమైనా చేంజెస్ ఉన్నా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వరకు మనకు వస్తే మనకు టోటల్ గా 8 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, తిరుపతి, కడప, కర్నూలు, 8 ఎగ్జామినేషన్ సెంటర్స్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలి అంటే మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. ఫస్ట్ ఆప్షన్ విశాఖపట్నం, సెకండ్ ఆప్షన్ మీరు కొన్ని ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు లేట్గా అప్లై చేసుకోవడం వల్ల ఎక్కువ నంబర్ ఆఫ్ పీపుల్ మీ డిస్ట్రిక్ట్లో రాస్తుంటే ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ ప్రిఫరెన్స్గా మీకు వేరే డిస్ట్రిక్ట్లో అలాట్ చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ థర్డ్ వేవ్ ఉంటున్నారు, కొన్ని చోట్ల లాక్డౌన్స్ జరుగుతున్నాయి ఇండియాలో. ఇప్పుడున్న పరిస్థితిలో వేరే డిస్ట్రిక్ట్కి ట్రావెల్ చేసి అక్కడ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మీరు రావడం ఎంత టఫ్ మీరే ఆలోచించండి. సో వెంటనే మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఓపెన్ అయిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం, దట్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ అన్నమాట. నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో లెట్ అస్ అస్యూమ్ దట్ ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఎగ్జామినేషన్ 1 సెంటర్ యాజ్ విశాఖపట్నం. విశాఖపట్నంలో ఫుల్ అయిపోతే సెకండ్ ఎగ్జామినేషన్ సెంటర్ నేను కర్నూలు అప్లై చేసుకుంటే నాకు సెకండ్ ఎగ్జామినేషన్ సెంటర్ అలాట్ చేస్తారు. సో ఇట్స్ బెటర్ టు అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మై డియర్ ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం మనకు కావాల్సింది ఏంటంటే మనకు ఒక డెబిట్ కార్డ్ ఖచ్చితంగా కావాలి. ఆఫ్లైన్ పేమెంట్స్ కాదు, కంప్లీట్లీ ఆన్లైన్ పేమెంట్స్. ఒక ఫోటోగ్రాఫ్ కానివ్వండి, మొత్తం డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూసుకోండి. సో క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది సార్ నా ఈమెయిల్ పనిచేయడం లేదు సార్, ఈమెయిల్ ఐడి వర్క్ చేయడం లేదు సార్, అటువంటిది ఏం పెట్టుకోకుండా మీరు యూస్ చేసే రెగ్యులర్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈ ప్రాసెస్ అంతా మీరు ఫాలో అయితే నేను మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలో, రిజిస్ట్రేషన్ చేసుకోవాలో. చూడండి, జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 1200+ ఛార్జెస్ ఏమైనా ఉంటాయి అంటే ఇంటర్నెట్ ఛార్జెస్ నామినల్ అమౌంట్ ఉంటుందంటే 30, 40, 50 ఉంటుంది ఇంటర్నెట్ ఛార్జెస్. బీసీ వాళ్ళైతే 1000, రిమైనింగ్ కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ రిమైనింగ్ కేటగిరీస్ అయితే 700. మీరు ఒక ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి, ఆ ఫోటోగ్రాఫ్ సైజ్ కూడా మీరు చూసుకుంటే ఆ ఫోటోగ్రాఫ్ సైజ్ కూడా మీకు 15 KB to 50 KB, యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ని కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు రెడీ చేసుకుంటే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలరు. సో దీస్ ఆర్ ద మ్యాక్సిమమ్ థింగ్స్ అబౌట్ ఏపీ సెట్ నోటిఫికేషన్ మై డియర్. మీకు ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్స్ కావాలి, ఇంకా డౌట్స్ ఉన్నాయంటే మీరు దయచేసి ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ సెట్ ఆర్గనైజర్స్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళ అఫీషియల్ మెయిల్ ఐడి, వాళ్ళ అఫీషియల్ నంబర్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి మెయిల్ పెట్టండి అఫీషియల్గా, లేకపోతే కాల్ చేసి వెంటనే క్లారిఫికేషన్ తీసుకోండి. సో ఈ నెంబర్ని మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయండి అప్ టు యువర్ ఎగ్జామినేషన్, ఈవెన్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ద ఎగ్జామినేషన్ ఆల్సో. సో వాళ్ళు మీకు ఖచ్చితంగా ఒక అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ రకంగా మీరు సక్సెస్ఫుల్గా ఏపీ సెట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేట్ అయినా ఖచ్చితంగా మేము క్లారిఫై చేస్తాము. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి, ఏపీ సెట్ తెలంగాణ సెట్ అని. రెగ్యులర్గా మేము మీకు అప్డేట్స్ పంపిస్తూ ఉంటాము. కోర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా క్లియర్గా స్పెసిఫై చేయండి, వీ విల్ ప్రొవైడ్ యూ ద ఇన్ఫర్మేషన్. ఈ సిలబస్కి సంబంధించి మన యాప్లో మన లింక్ మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో మేము సిలబస్కి సంబంధించి మొత్తం అప్లోడ్ చేసాము, మేము కూడా పీడిఎఫ్స్ని ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. వీల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బీ సేఫ్, బీ హ్యాపీ. జై హింద్.